ఇది మా ఇంటి దగ్గరే చూస్తున్నారా ఇలా రోడ్డు ఉంటుంది రోడ్డుకి రెండు వైపులా కూడా ఇలాగా కూరగాయలు ఆకుకూరల మొక్కలు మేము వేసుకున్నాము మన రోడ్డుకి కుడివైపు ఉండే గార్డెన్లో ఉండే మొక్కల్ని చూద్దాము నమస్తే నేను గాయత్రి దేవి వెల్కమ్ టు ఇష్మార్ట్ రైతు బిడ్డ చూస్తున్నారా ఇలాగా ఒక గేట్ లాగా అరేంజ్ చేసుకున్నాం పల్లెటూరు కదా మనకి ఆవులు మేకలు ఇవేవైనా ఎక్కువ ఉంటాయి కాబట్టి రాకుండా ఇలా టెంపరరీగా అరేంజ్ చేసుకున్నాము మనకి స్టార్టింగ్ ఇలా లోపలికి వెళ్తే మనకి ఇలా గార్డెన్లోకి ఎంట్రన్స్ అవ్వగానే ఇది ఉమ్మెత్త నీలం ఉమ్మెత్త ఇవన్నీ వంకాయ మొక్కలు ఇవన్నీ తెల్ల వంకాయ మొక్కలండి చూస్తున్నారా ఇంక క్రింద కూడా ఇంకా కొంచెం వంకాయ నారు ఉంది ఇది కుచ్చుగోరింట మొక్కలు గులాబీ రంగు కుచ్చుగోరింట కనిపిస్తుంది మామిడి అల్లం ఇవి మళ్ళీ తెల్ల వంకాయలు చూడండి తెల్ల వంకాయలు మాత్రం పుచ్చులు లేకుండా చాలా బాగా అవుతున్నాయి ఈ క్రింద మామిడి అల్లం అండి అది ఈ పక్కన ఏంటంటే అవి ఆ లైన్లో కాకర పాదులు వేశాను ఇంతకు ముందు అంతా కొబ్బరి మట్టలతో అంతా ఉండేది కానీ నీట్ చేసి ఇలా చేసాము ఇది బొప్పాయి మేము విత్తనాలు వేసి మొక్కలైన తర్వాత వేరు చేసి నాటినవి ఇవి ఇవి టమాటో మొక్కలు ఇవి సమ్మర్కి ముందు వేసాం కానీ చాలా మొక్కలు పోయాయి ఒకటి రెండు ఉన్నాయి ఇది గోరుచిక్కుడు ఇవి కూడా ఇంకా అయిపోయాయండి తీసేయాలి పెద్ద మొక్కలు అయితే కట్ చేసేసాం సగంకి చూడండి వెనకంతను అన్నీ పూల మొక్కలే ఉన్నాయి ఇవంటే వంకాయ మొక్కలండి అవి అక్కడ చూడండి అది మారేడు కనిపిస్తుంది కదా మారేడు పెద్ద మొక్క ఉంది అందుకని ఆ క్రింద ఉండే వేరు మొక్కలు ఇవన్నీ ఎక్కడ చాలా చాలా మొక్కలు ఉన్నాయి వేరు మొక్కలు ఇది బిల్లగన్నేరు మొక్క ఆ వెనక కనిపిస్తుంది కదా వంకాయలు నీలం వంకాయలు పొడవి ఇది ఒక బంతి మొక్క ఇంకా ఇటువైపు కూడా ఒక బంతి మొక్క ఉంది చూడండి ఇవి ఎప్పుడో విత్తనాలు పువ్వులు ఎండిన తర్వాత విత్తనాలు చిరిమేస్తాం కదండి అవి ఇలా పడి అయిపోయాయి లేకపోతే ఒక్కొక్క మొక్క సెపరేట్ చేసి ఉడిచేదాన్ని ఇది ఏంటంటే రెక్కమందార పింక్ కొంచెం పెద్ద అవుతాయి కదా ఇవి వంగ మొక్కలే అండి చూడండి ఇటువైపు అసలు వంకాయ మొక్కలు అయితే ఎన్ని ఉన్నాయండి ఇది తెలుపు వంకాయలు పక్కనే నీలం వంకాయలు కూడా ఉంది నేను నారు వేసేసినప్పుడు చాలా ఎక్కువగా వేసుకున్నాను అవి మరి వచ్చినవన్నీ మరి ఇంకేం చేస్తామని ఇలా నాటేసుకున్నాను ఈసారి ఇవి అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఎన్ని అవసరమో అన్ని వంగ మొక్కలే వేసుకుంటానండి ఇంకా ఆ ప్లేస్లో ఇంకేవైనా మొక్కలు మనం వేసుకోవచ్చు మనం ఎప్పుడైనా వేసేటప్పుడు మనకు అవసరం ఎన్ని అయితే అన్ని చూసుకొని వేసుకోవాలి ఈ టబ్లో ఉంది కదా ఇది పాలకూర చూస్తున్నారా ఇవి ఇంతకుముందు ఈ టబ్లో పాలకూర ఉండేది ఆ విత్తనాలు ఉండి అది అలా మొలిచింది ఇది అల్లం మిరప నేను నాటేదైతే మిరపను అల్లం నాటానండి ఈ పుదీనా మరి ఎలా వచ్చిందో అక్కడ ఉన్నది అల్లమే ఇది వాము ఇవేంటంటే చెట్టు చిక్కుడుకాయలు అంటాం కదా ఆ విత్తనాలు వేసాను పూత వస్తుంది ఇప్పుడిప్పుడే ఇది ఒక బంతి మొక్క ఇంకా బంతి మొక్కలు ఎక్కువ కనిపిస్తాయండి చాలా వరకు తీసాను ఇవి గోరుచిక్కుడు ఇంక ఈ మొక్కలను తీసేస్తాను అసలు ఏం మొక్కలో ఇవి కాపు చాలా తక్కువ ఉంది ఇది సన్నజాజి అండి చూస్తున్నారా సన్నజాజి ఇంకా చిన్న మొక్క నేను నాటాను ఇది ఈ టబ్లో కూడా పచ్చిమిరప ఉంది అక్కడ అందులో మళ్ళీ వాము నాటాను ఇవి బీర చూస్తున్నారా ఇది గార్డెన్కి అండి ఒక అటువైపు మా ఇంటికి తూర్పు వైపు ఏంటంటే ఇలా ఒక చెరువు ఉంటుంది ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడేసరికి ఇంకా బాగా పై వరకు వచ్చేస్తుంది చెరువు చూడటానికి చాలా బాగుంటుంది అది చూస్తున్నారా అరటి మొక్కలు ఇంటికి చుట్టూ కూడా మీ ఎక్కడ చూసినా అరటి కొబ్బరి ఎక్కువ కనిపిస్తాయండి ఇవి సొరకాయలు ఇక్కడ చామంతి అంట్లు వేసాను ఇక్కడ ఏంటంటే చుక్కకూర కోసం ఇలాగా చుట్టూ గొప్పులా తీసి చుక్కకూర ఆల్రెడీ విత్తనాలు వేసేసాము సొరకాయలు కాదండి పొట్లకాయలు పొట్లకాయలు వేసాము బీర ఉన్నాయి పొట్ల ఉన్నాయి ఇక్కడ చూసారా అరటి
అరటైతే ఇంకా అసలు గెలలు చాలా ఉంటాయండి, ఎందుకంటే మొక్కలు ఎక్కువ కదా, మాకు 15 రోజులకి 20 రోజులకైనా ఒక గెల అవుతూ ఉంటాయి ఎక్కువగా. చూడండి కనిపిస్తున్నాయి కదా ఎన్ని గెలలు ఉన్నాయో, అగొండాన్ని గెలలు చూస్తున్నారా. అలాగ ఇంకా ఒక్కొక్క 5-10 రోజుల గ్యాప్లో అవన్నీ ఇంకా పండేస్తాయండి. ఇవన్నీ చూడండి అరటి మొక్కలు అంటే ఒకసారి మనం నాటుకున్న తర్వాత ఏంటంటే మేము గెల తీసిన తర్వాత మనం ఆ గెల తీసిన మొక్కను కట్ చేసి బయటపడేస్తాము. ఆ మొక్క చుట్టూ చాలా పిలకలు వస్తాయండి. ఇవి చూసారా, ఇటువైపు ఒకవైపు ఇవన్నీ. ఇక్కడ వంగ ఉంది, బెండ బొప్పాయి విత్తనాలు చల్లాను. అవి మళ్ళీ కొంచెం అయితే సెపరేట్ చేసి వేరేగా నాటేసుకుంటాను. అక్కడ చూడండి ఎంత పెద్ద పొట్టు ఉంది కదా, మాకు ప్రతి సంవత్సరం పుట్టగొడుగు దొరికేది ఆ పుట్ట దగ్గరే అండి. అదొక బొప్పాయి. ఇంకా ఎడ్జెస్లో కూడా దోసకాయలు ఆ పాదులు పెట్టాము. ఇది బంతి, ఇక్కడ చిక్కుడు పాదు ఉంది, ఇక్కడ కూడా వంగ మొక్కలు ఉన్నాయి. పచ్చిమిరప, వంగ, అదే చెప్తున్నాను కదండి వంగ ఎక్కడ చూసినా కూడా ఎక్కువ ఉంటాయి. ఇది బెండ మొక్కలు. బెండ మొక్కలు కూడా కొంచెం మనకి పొడవుగా అయిన తర్వాత ఇంకా కాయలు అవ్వట్లేదు అనేసరికి సగానికి కట్ చేస్తే మళ్ళీ చిగుళ్ళు వచ్చేస్తున్నాయండి. అలా చేసి చూడండి. ఇది బెండ. బెండకాయలు అయితే మనం రోజు హార్వెస్ట్ చేస్తూ ఉండాలి. మారేడు చూశారు కదా ఎక్కడ చూసినా ఉంటాయి. అదే 2-3 మారేడు ఉంచి మనకంటే ఇవి తీయటానికి వీలుగా ఉంటుంది. పెద్ద మొక్క అయితే తీయటం కష్టం కదా, అందుకే ఒక అక్కడక్కడ 2-3 ఉంచి మిగతావన్నీ తీసేస్తానండి. ఇక్కడ తోటకూర వేసాము చూడండి, ఇప్పుడే అన్నీ మొలకలు వచ్చాయి, వర్షాలు పడ్డాయి కదా. ఇదిగోండి మారేడు చెట్టు అన్నాను కదా, చాలా పెద్ద మారేడు చెట్టు ఉందని. చూడండి ఎంత పెద్ద మారేడు చెట్టు ఉందో, అసలు చాలా పెద్దది. ఇటు ఏంటంటే మందార, మనం ఫస్ట్ ఎంట్రన్స్లో చూసాం కదా అటువైపు అండి. అక్కడ ఒక మందారం ఉంది, చామంతి అంట్లు ఇప్పుడే విడదీసి నాటానివి, నాటి ఇంకా ఒక 2 రోజులు అవుతుంది అందుకే అలాగ వాడినట్లు కనిపిస్తున్నాయి. ఇది మామిడల్లం. ఫస్ట్ మామిడల్లం నేను ఎప్పుడు నాటలేదు, అందుకే కుండీలో పెట్టాను. నేలపై నాటినవి చాలా పెద్దవి పెరిగాయి. ఇదేంటంటే ఇదొక అంటే పూల మొక్కే, కొని తెచ్చి వేసిన మొక్కేనండి, కానీ చాలా ఈజీగా పెరుగుతుంది, పువ్వులు బాగా వస్తాయని వేశాను. ఈ టబ్స్లో ఏంటంటే ఇక్కడ కాయ చిక్కుడు మొక్కలే వేశాను, మిరప అండి అది ఒకటి. ఇది పాలకూర చూసారా, పాలకూర అసలు ఎప్పటి నుంచో ఉందండి. ఈ టబ్లో పాలకూర వేసాను ఇంకా అలా ఉంది. ఇది కుచ్చుగోరింట. ఇవి కాకర అండి, తెలుపు కాకర. ఇవి రెండు వైపులు వేసాను, తెలుపు ఒక దగ్గర పచ్చ ఒక దగ్గర. ఇది పుదీనా చూస్తున్నారా, పుదీనా అయితే ఇంకా అసలు అది చాలా ఈజీగా పెరిగిపోతుందండి. ఇది పుదీనాని, కానీ మనం ఆకులు అయితే ఎప్పటికప్పుడు చిక్కుకుంటూ ఉండాలి. ఇది రజనీగంధ అంటారు కదా, ఇవి దుంపలు నాటానండి. ఇక్కడ ఈ మడంతా పాలకూర కోసం నేను అంటే పాలకూర ఆల్రెడీ విత్తనాలు వేసేసాను ఇక్కడ. ఇంకా ఇటువైపు వస్తే చూసారా ఇక్కడ దొండపాదులు వేసానండి. అక్కడ ఇంకా దొండపాదులు కొంచెం పెద్దవి అయితే నీట్గా చుట్టూ పందిరిలాగా వేస్తాను. అందాక అయితే ఇలా వేసాను. ఇవి అల్లం చూసారా, అల్లము చిన్న చిన్న కొమ్ములు అల్లం ముక్కలు ఉంటాయి కదా, అవి నాటుకున్నవే. ఇవి అల్లం,